ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సిట్టం సభలో ఏబిఎన్ రిపోర్టర్ కృష్ణపైన వైసీపీ గుండాలు అతి కిరాతకంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆరోపించిన నంద్యాల జిల్లా సీనియర్ పాత్రికేయులు గిరిబాబు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ. చింతపురు గ్రామంలోని అగ్ని ప్రమాదం, బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న ప్రజలు. ముమ్మైవరంలోని మత్స్యకారుల సమావేశం తమని రాజకీయాల్లోకి లాగొద్దంటూ విజ్ఞప్తి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలోని ఏబిఎన్ ఫోటో అండ్ రిపోర్టర్ కృష్ణపైన వైసీపీ గుండాలు అతి కిరాతకంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారని నంద్యాల జిల్లా సీనియర్ పాత్రికేయులు గిరిబాబు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపైన దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు అమలు చేసి శిక్షించాలని పోలీసు అధికారులను వారు కోరారు. నిన్న జరిగిన సిద్ధం బహిరంగ సభలో మామూలుగా జర్నలిస్టులుగా మేము ఫోటోలు కవరేజ్ చేయడానికి కానీ వార్తలు సేకరించడానికి కానీ మేము మామూలుగా ఏ బహిరంగ కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు ఆంధ్రజ్యోత, మీరు ఆంధ్రజ్యోత, మీరు ఆంధ్రజ్యోత అని అడిగి మరీ ఆంధ్రజ్యోత అని నిర్ధారించుకున్న తర్వాత మనుషులను అతి కిరాతకంగా నిన్న కొట్టిన దెబ్బలు చూస్తే అసలు కృష్ణను ఒక చంపడానికే ప్రయత్నం చేశారు. తప్పితే వాళ్ళు కక్ష కట్టుకొని ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసి వాళ్ళని చంపాలని చూశారు. నిన్న ఈరోజు నిన్న కృష్ణపైన జరిగిన దాడికి వాళ్ళను మొత్తం ఎవరైతే వైసీపీ గుండాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మా జర్నలిస్టుల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయులు వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంగా నిరసన ధర్నా చేపడం జరుగుతుంది. ఎందుకంటే జగన్ మోడీ ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది. రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఏబిఎన్ ఛానల్ పైన అలాగే ఈనాడు పైన వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడే కాక నిన్న అనంతపూర్ జిల్లాలో దాడి చేయడం జరిగింది. అలాగనే విజయాలు కూడా దాడి చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరు ఎందుకు పెట్టారని చెప్పి ప్రశ్నిస్తారు. మీరు సిద్ధం పేరు ఒక ఏబిఎన్ ఛానల్లో ఈనాడు టార్గెట్ చేసి కొట్టడానికి పెట్టారని చెప్పి ఆరోపణ చేస్తారు. ఏదైతే కృష్ణ పైన దాడి చేశారు వైసీపీ గుండెల్లో తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తారు. అదేవిధంగా జగన్ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్ఛను కాపాడంలో పూర్తిగా వైఫల్యం. ఈరోజు భారత రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, లేకుంటే జగన్ మోడీ ప్రకారం జగన్ రాజ్యం నడుస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తారు. తక్షణమే ఎవరైతే కృష్ణపైన దాడి చేశారో వాళ్ళు అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో పీడీఎస్ మరియు ఇతర వామపక్ష పార్టీ. చింతపరు గ్రామానికి చెందిన జోనగిరి ఏడుకొండలు వెంకటేశ్వరరావు గర్ల గేదెల పాక 19 తేదీ సోమవారం రాత్రి సమయంలోని అగ్ని ప్రమాదానికి దగ్ధమై ఒక గేదె అక్కడికక్కడే మరణించింది. 4 గేదెలు తీవ్ర గాయాలు పాలయ్యాయి. 4 గేదెలు, 1 గేదెకి అగ్ని ప్రమాదానికి కళ్ళు పేలిపోయిన పరిస్థితి, 1 ఆవు దూడ, 1 గేదె దూడ కూడా గాయాలు పాలయ్యాయి. కాలిన గాయాలతోని అల్లాడుతున్న మూగజీవులు మనోవేదంతో ఉన్న పాడి రైతును ఆదుకోవాలి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. వచ్చేటప్పటికన్నా గేదెలు ఇంకా 2 తింపుకుని బయటికి వెళ్ళిపోయి 2 పాకలు ఉండిపోయింది, 1 చచ్చిపోయింది, మొత్తం ఒళ్ళుకెళ్ళి మొత్తం కాలిపోయింది. ఎన్ని గేదెలు? 2 గేదెలు కాలిపోయి మొత్తం 3 గేదెలు అండి, 1 గేదె చచ్చిపోయింది. మరి ఎలాగా అంటుకున్నది అనేది మాకైతే అనుమానాస్పదంగా ఉంది. మరి ఆ మోగజీవాలు అలాగా చేస్తామంటే ఏంటనేది నాకు చాలా బాధగా ఉంది. ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే చూస్తాను. మేము బతికేదే ఇడ్ల మీద. చింతపూర్ గ్రామం, నా పేరు కోర్మా మురళి. ఈ గ్రామంలో, చింతపూర్ గ్రామంలో జరిగినటువంటి సన్నివేశం చాలా బాధాకరమైనటువంటిది. భువనగిరి ఏడుకొండలు, భువనగిరి వెంకటేశ్వర్లు అనేటటువంటి వారు ఈ మూగజీవాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనుమానాస్పద సంఘటనగా ఈ యొక్క గేదెల పాక అంటుకోవటం వల్ల ఒక గేది
వెంటనే చనిపోవడం జరిగింది. 3 గేదెలు అయితే కనుక పూర్తిగా కాలిపోవడం జరిగింది. అలాగే ఆవుదోడ కూడా కాలిపోవడం జరిగింది. వీటిని చూసి మా మనస్సు చలించిపోయి మేము ఏం చేయాలో లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళని ఆదుకునేటటువంటి నాదుడు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ డిపార్ట్మెంటల్గా కానీ అగ్నిమాపక కేంద్రం వారుగా కానీ లేదంటే కనుక ఏలినటువంటి ప్రభుత్వం వారు ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళ యొక్క మనోవేదన తీర్చాలనేటటువంటి బాధతోటి మీ అందరినీ కూడా ఈ యొక్క విషయం గురించి మీకు తెలియపరుస్తూ వాళ్ళని ఆదుకుంటారనేటటువంటి ఆశయంతో మిమ్మల్ని ఆశిస్తున్నాం. దయవుంచి పెద్ద మనసుతోటి ఒక రైతు కష్టపడి 360 రోజులు కూడా కష్టపడి జీవనం సాగిస్తూ ఉంటాడు, కానీ ఈ వర్షాలు వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు గేదెలు ఇలా విధంగా జరిగితే ముందు ముందు రైతులు అనేటటువంటి వారు ఏ విధంగా బ్రతకాలి, అసలు పాడి పరిశ్రమ చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి వేదనలో ఉన్నారు. దయవుంచి ఈ ఏలినటువంటి వారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు కూడా దర్యాప్తు జరిపి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని మీరు న్యాయం చేస్తారని నేను మరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలోని ఈరోజు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారులు రంగవారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇటీవల కులం పేరుతోని అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారు కులం పైన మాట్లాడిన పదాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, మత్స్యకారుల ఓట్లతో గెలుపొందిన నువ్వు కుల దూషణ చేయడం సరికాదని, నీకు రానున్న ఎన్నికల్లో ద్వారపూడిని గద్దె దింపుతామంటూ తస్మా జాగ్రత్త అని, మీ నాయకుల మధ్య ఏమైనా ఉంటే మీ రెండు పార్టీలు తేల్చుకోవాలి, కులాన్ని చిచ్చిపెట్టేలా మాట్లాడితే తగదు అని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అగ్నికోణ క్షత్రియ జాతి ఓట్లు ఎత్తేనే చంద్రశేఖర్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్యే అవడం జరిగింది. మరి అందుకని ఆయన మాట మాట్లాడిన మాట చాలా తప్పు, ఎందుకంటే అది తప్పు జరగాలని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. మరి దానికి వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో అగ్నికోణ క్షత్రియుల నుంచి మరి ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి దయచేసి మీరు అన్న మాట అగ్నికోణ క్షత్రియుని కులం అందరూ కూడా తీవ్రంగా ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. చిత్రస్థాయిలో చెప్పగలరు. ఈరోజు ఈ పత్రికా సమావేశాలకి మీడియా మిత్రులకి రాష్ట్ర అగ్నికోణ క్షత్రియ అందరికి కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మీ జాతి కోటి రూపాయలు ఇస్తే 10 కోట్లు చెప్పుకునే జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన జాతి గురించి మాట్లాడడం ముందర వ్యక్తిగతంగా ఉంటే కొండబాబు గారికి మాజీ ఎమ్మెల్యే వీళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు తప్ప, నువ్వేళ 4 కోట్లు ఇచ్చి నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. అతనికి తెలుసో తెలియదో 1470 ఎకరాలు మల్లాడ సత్యరంగ నాయకుడు గారు ఈ అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వ్యక్తే విద్యాదాతగా ఉండి ఏడు బియ్యం నడిబుడ్డులను ఉన్నాడో అది మీకు తెలుసో తెలియదో. ఈ అగ్నికుల క్షత్రియుడు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు, అలాగా నేను ఇంత పెట్టానో కూడా చెప్పలేదు. రెండోది అలాగే 1475 ఎకరాల కుప్పనాథ కృష్ణమ్మ గారు అంతర్వేద దేవస్థానం నిర్మించిన ఈ అగ్నికుల క్షత్రియుడే, అలాగే వాడపల్లి దేవస్థానం కూడా ఈ అగ్నికుల క్షత్రియుడే. మేము ఎప్పుడు మీకులాగా 4 కోట్లు పెట్టాం 40 కోట్లు పెట్టామని ఎప్పుడు చెప్పలేదు. మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే కొండబాబు మీరు చూసుకోండి తప్ప, కానీ ఎప్పుడైనా సరే ఈ జాతికి కించపరిచిన మాటల పరిస్థితే రేపొద్దున తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఖండించక దీన్ని మీరు ఉపసంహరించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సభా వేదిక ముఖంగా మీ ఆంధ్ర రాష్ట్రానికి 2024 సంవత్సరంలో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలి అంటూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు పెనుమత్స శ్రీనివాసరాజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. పెందుర్తిలోని ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఎంతో కృషి చేశారని చెప్పారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఎంతో కృషి చేశారని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అవినీతి లేకుండా ప్రజాప్రతినిధులు అధికారులు సిఫార్సు లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ని మరి ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు
చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లన్నింటిలో కూడా పెట్టుకుని సంక్షేమ కార్యక్రమం జరగడం కానీ 2024 ఏప్రిల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో 175 సీట్లు వైఎస్సీపీ గెలుచుకుని వైఎస్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన కన్నా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైన పరిపాలన ఆయన చేతుల మీదుగా అందించి పేదవాడు అందేయడం లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది చేసి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తూ నిరుద్యోగ సమస్య లేకుండా తీరుస్తూ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన తీసుకొస్తారని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అదే జరుగుతుంది, అందరూ కూడా గుర్తించాలి. మాట తప్ప మడవ తిప్పనున్న అటువంటి కుటుంబం వైఎస్ గారి కుటుంబం, ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే నవరత్న ప్రవేశపెట్టారో ఆ విధంగా అధికారంలోకి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా మరి కరోనాల టైంలో కూడా ఏ పథకాన్ని కూడా ఆపుకోకుండా అందరికీ కూడా అందించినటువంటి నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే, అది అందరూ కూడా గుర్తించాలి. మరి ఈ రోజుని వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కరోనాలో చూసాం మనం ఎంత సర్వీస్ చేశారో, ఈవేళ కూడా 1వ తారీఖు వచ్చిందంటే తెల్లవారుజామున 5 గంటల నుంచే వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ తట్టి వాళ్ళే వెళ్ళి అక్కడ పెన్షన్లు ఇవ్వడం కానీ లేకపోతే మీకు రేషన్ అందించడంలో కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి మెయిల్ చేయడం కానివ్వండి, సచివాలయాలు ప్రతి పంచాయతీలు కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి అలాగే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో కూడాను ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడాను వైద్యులు వెళ్ళి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈవేళ ఆరోగ్యశ్రీని ఒకసారి లెక్కేసుకోవాలి మీరు. మరి ఈరోజు కూరగాయ మొక్కలకు అంట్లు కట్టే కార్యక్రమానికి గాను తరలిరండి అని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. శివాజీపాలెంలోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సింహాచలం గోశాలలో జైలు రోడ్లోని శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రధానంగా ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించే వారికి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని, ఇది వారికి బాగా ఉపయోగపడుతుందని ఎంతో పలికారు. ఈ కార్యక్రమంలోని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే బయట మీరు మార్కెట్లో దొరికే కూరగాయలు, రసాయనాలతో కూడిన కూరగాయలు రాత్రి పూట రసాయనాలు చల్లేసి ముందు రోజు రసాయనాలు చల్లేసి మార్కెట్లోకి తీసుకొచ్చేసి దాన్ని అమ్మటం జరుగుతుంది. ఇలాంటివి తినటం వల్ల ఆరోగ్యాలు పాడవటం తప్ప వేరే మార్గం ఏం లేదు. అందుకని ఇంటి దగ్గర ప్రతి వాళ్ళు కూరగాయలు పండించుకునే కార్యక్రమాన్ని ఎవరి వాళ్ళుగా ఇనిషియేట్ తీసుకొని చేసుకోవటం వల్ల ఆరోగ్యము పెంపొందిస్తుంది, మంచి రకమైన కూరగాయలు కూడా మీకు అందుబాటులోకి వస్తానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఎవరింటి దగ్గర వాళ్ళు కూరగాయలు పెంచుకొని అలాగే ఇప్పుడు ఇదివరకులాగా విత్తనాలు అన్నీ చేసి అవి పెరిగి పెద్దయ్యి మీకు ఈళ్ళు ఇచ్చే కార్యక్రమం కాకుండా సులభత పద్ధతుల్లో అంటు కట్టడం ద్వారా వంకాయ కానీ లేకపోతే టమాటా కానీ లేకపోతే బెండకాయలు కానీ పెరినియల్ పద్ధతులు అంటే మీకు ఒక 3, 4, 5 సంవత్సరాలు ఇదే చెట్టు నుంచి కంటిన్యూస్గా మీకు కావాల్సినంత కూరగాయలు రావడానికి అవకాశం ఉంది. అది కూడా క్రిమిసంహారక మందులు ఇవేవి లేకుండా న్యాచురల్గా పండించిన కూరగాయలు మీ ఇంట్లోనే మీరు పండించుకొని మీరు తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యం పెంపొందుతుంది, పర్యావరణం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గోదావరి ప్రకృతి రైతుల సంఘం 25 ఆదివారం సింహాచలం గోశాలలో మొక్కలకు అంటుకట్టే కార్యక్రమం శిక్షణ తరగతులు నిర్వహించ తలపెట్టాం. ఇంటి దగ్గర టెర్రస్ మీద కాయగూర మొక్కలు అన్నీ పండించే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఛత్రపతి శివాజీ జయంతిని సమరసతన సేవా ఫౌండేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గొల్లగూడెం సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు శోభాయాత్రను నిర్వహించారు. బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ గీతకోట తాతాజీ, జిల్లా ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు, పసుపెట్టి వెంకట రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, ఎంబీవీపీ నాయకులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కే.
అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల స్థానిక శాసనసభ్యులు కోన రఘుపతి పైన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఇదివరకు ఎమ్మెల్యే కోన రఘుపతి పైన పలు ఆరోపణలు చేశాను. వాటిపైన ఎమ్మెల్యే ఎటువంటి వివరణ ఇవ్వలేదంటే అవన్నీ చేసినట్లు ఒప్పుకున్నట్లే. బాపట్ల పట్టణంలోని యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల చేతే గంజాయి అమ్మిస్తున్న ఘనుడు కోన రఘుపతి అని, బాపట్ల పట్టణంలో యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదని అన్నారు. అధికార పార్టీ నాయకుల చేత గంజాయి అమ్మిస్తున్న ఘనుడు కోన రఘుపతి అన్నారు. అసెండ్ భూములను రవి అక్రమంగా ఇసుక తరలించి కోట్ల రూపాయలు గడించాడని ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తం ఛేదించేసేసామని చెప్తారు. అది కూడా దానివ ఏముందిలే, వారికి అంటూ ఉంటారు, జనాలు వినేవాళ్ళు వింటూ ఉంటారు, ఏముంటుంది లేకపోతే అసలు ఏముంది బిడ్డ. మున్సిపాలిటీ మున్సిపాలిటీ నాకు ఎవరో చెప్పాను, కాలువలో సైడ్ కాలువలో పేరుపోయి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం తీసి కాలువ పక్కన పోసుకుంటే ఓ బజార్ మొత్తం కలిపి ఒక ట్రాక్టర్ అయితే అంట, ఆ ట్రాక్టర్ కూడా 3,000 అన్నాయి. మీ పెదనాన్న ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు, ప్రభాకర్ గారు మొట్టమొదటి కొడుకు బోనా గోవిందరావు గారు ఉన్నారు, ఆయన అడగాల అన్నం సతీష్ వాళ్ళ నాన్నగారు ఎవరో, ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, బోనా ప్రభాకర్ రావు గారికి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి, నీకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటి, ఆయన మనకేమన్నా చేశాడా, అసలు ఆయన ఏమన్నా మనకేమన్నా చేశాడా అని అడిగితే గోవిందరావు గారు చెప్పగలుగుతారో కళ్ళ మంది నీళ్లు పెట్టుకుంటారో. ఆయన అడిగితే చెప్తాను, మీ పెదనాన్న అడిగితే చెప్తాను, లేదా మీ బాబాయ్ చెప్పాడని, లేదా మీ బాబాయ్ ఏదో ఇక్కడ గెలిపించేదానంటే కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకున్నాయి మాట్లాడు. ఏదో లేదు, నేను నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది ఎత్తి చూపించు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇది ఉంది ఇలా ఉంది ఇలా ఉన్నాడు, నేను ఆయన సమాధానం చెప్తాను. ఏం నేను ఎలిగేషన్ చేస్తే ఆ ఎలిగేషన్స్ నువ్వు సమాధానాలు చెప్పకుండా ఏదేదేదేదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. జనాలు ఏదో మధ్య పెట్టి సైకిల్ను జనం ఎప్పుడో మూలన పడేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సర్వజన సమ్మేళన యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నందమూరి గ్రామంలోని ఆయన పర్యటించారు. జగన్ను చర్చకు రావాలంటూ సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకు లేదని ఆయన దుయ్యబట్టారు. డబ్బులు ఇచ్చినా సభకు జనం రాకపోవడంతో చంద్రబాబు మతి భ్రమించి అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది, అతను ఏం మాట్లాడుతున్నాడు, అతని అసహనం అంతా కూడా అతని మీటింగుల్లో జనం రాక, డబ్బులు ఇచ్చినా కూడా జనం రావట్లేదన్న దుగ్ధ కడుపులో కడుపు మంట బయటికి వెళ్ళగెక్కేస్తా ఉన్నాడు. ఇవాళ ఫ్యాన్ రెక్కలు విడిపోతే లేకపోతే సైకిల్ అసలు ప్రజలకి ఒక నిజంగా ఎవరింట్లో అయినా ఒక ఫ్యాను ఆగిపోయింది, ఒక్క అరగంట కూడా లేట్ చేయకుండా ఫ్యాన్ రిపేర్ చేసుకుని మళ్ళీ ఫ్యాన్ తిరిగితేనే అమ్మయ్య అంటాడు. ఇవాళ సైకిలు పాడైందనుకో, అసలు సైకిలే తీసుకెళ్ళి మూలాడేశారు, ఇంకా దాన్ని పాడవటం తీసేది తీసుకెళ్ళి ఈ రోజు వీళ్ళు వస్తారు సామాన్ కొనేవాళ్ళు, 10, 15, 20 పాతకో ఇస్తారు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. నువ్వు ఇవాళ అభివృద్ధి మీద చర్చిద్దామంటే అసలు నీ స్టేటస్సు నీ ప్రజల్లో నీకున్న పలుకుబడి నిన్ను ప్రజలు ఏ రకంగా నువ్వు ప్రజలు చేసిన మోసానికి పూర్తిగా నువ్వు దిగజారిపోయి ప్రజలిచ్చిన మ్యాండేట్ని దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతి చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి పరిపాలన భ్రష్టు పట్టించి కేవలం నీవు నువ్వు నీకు నీ వంది మాగదులు నీ మనుషులు అన్న వాళ్ళందరికీ వేల లక్షల కోట్లు దోచిపెట్టేసి ఇవాళ ఏదో రెండు పేపర్లను 4 ఛానళ్ళను అడ్డం పెట్టుకుని నువ్వు ఏదో పొగిడించుకొని గాలి కొట్టించుకుంటే నమ్మేసే అంత అమాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు. ఇంకా ఒక కొనవపురుతో ఉన్నట్టుగా కనపడుతున్నాం 2024లో, అది కూడా పూర్తిగా ఆగిపోద్ది. అప్పటి వరకు నువ్వు ఇలాగ ఏదో ఒక నేను ఉన్నానని చెప్పుకోవడానికి పనిచేస్తే తప్ప నీ సవాళ్ళు, నీ సవాళ్ళకి ప్రజలు ఒకటే సమాధానం చెప్తారు, నీకు మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తామని చెప్తారు. అంతేగాని నువ్వు ఏం చేసావు కాబట్టి నీకు నువ్వు సవాళ్ళకి నిలబడగలుగుతావు, నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకి
ఇవన్నీ అమలు చేసామన్నా చెప్పడానికి సవాలు ఈ నువ్వు సిద్ధపడతావా? అంతెందుకు? నా పరిపాలన చూసి నా పరిపాలన నచ్చితే, నా పరిపాలనలో ప్రతి ఇంటికి న్యాయం జరిగితే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? నా 5 ఏళ్ళ పరిపాలన 2014 నుంచి 2019 వరకు రామచంద్రపురం మండలంలోని వెల్ల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్న వెల్ల స్థావరానికి చెందిన అల్లం నిరంజన్ కుమార్ కు గత నెలలోని అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లోకి చేరాడు. అక్కడ తగ్గకపోవడంతో కాకినాడలో సిద్ధార్థ హాస్పిటల్లో చేరాడు. అక్కడ దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చైనప్పటికీ కూడా చివరకు క్యాన్సర్ వ్యాధి అని తేలడంతో అనకాపల్లి దగ్గరలో అగ్నంపూడిలోని టాటా క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం వెంటిలేటర్లపై బాధపడుతున్నాడు. వాడి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు అత్యంత మాత్రంగా ఉండటంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. అది తెలుసుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, ఇతర సంస్థల సహకారంతో 1,15,000 రూపాయలు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిరంజన్ కుమార్ బంధువులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సహాయం అందజేసిన వారందరికీ నిరంజన్ కుమార్ బంధువులు ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించే దాతలు ఎవరైనా అల్లం రవికుమార్ తండ్రి ఫోన్పే నంబర్ 6300336325 కు అందించాలని వారు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది వెల్ల ఉన్నత పాఠశాల అండి. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అల్లం నిరంజన్ అనే విద్యార్థికి మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మరి ఆ విద్యార్థి తల్లిదండ్రులు అంతా ధనికులైతే కాదు, భేదవాళ్ళు. మరి ఆ విద్యార్థికి చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళు ఆసుపత్రులు చాలా ఆసుపత్రి తిప్పి తిప్పి చివరికి మరి వైజాగ్లో ఉన్న హోమియో బాబా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా వాళ్ళకి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి సరిగా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ విషయం మాకు తెలిసి మా పాఠశాల వెల్ల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, అదేవిధంగా వెల్ల గ్రామస్తులు, అదేవిధంగా రామచంద్రపురం సిబిఎం చర్చ్ వాళ్ళు అందరూ కలిపి టీచర్స్ అందరూ కలిపి దాదాపు 115,000 రూపాయలు మరి పోగు చేసి వాళ్ళ పెద్దనాన్నగారైన అల్లం రవికుమార్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరైనా మిగతా వాళ్ళు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేసి ఆ అబ్బాయిని ప్రాణగణం నుంచి రక్షిస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాం. మీకు తోచిన విధంగా మీరందరూ కూడా ఆ అబ్బాయికి మరి ఫోన్పే ద్వారా మీకు తోచిన సహాయం చేసి మరి ఆ అబ్బాయిని కాపాడవచ్చు కోరుతున్నామండి. ఆ అబ్బాయి ఫోన్పే నెంబర్ 6300336325. మళ్ళీ నేను చెప్తాను, ఆ అబ్బాయి ఫోన్పే నెంబర్ 6300336325. మరి ఆ నెంబర్కి ఫోన్పే ద్వారా మీరు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేసి ఆ అబ్బాయి ప్రాణాలని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరందరూ కూడా మరి మీరందరూ మనసారా ఆ అబ్బాయి కోరుకోవాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి సకాలంలో స్పందించి మెరుగైన వైద్య చికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడటమే కాకుండా రోగికి సాయి ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించిన శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శ్రీమతి అక్కిన మాధురి సుధా సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఎస్విఎన్ వర్కర్స్ క్లబ్కు సంబంధించిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో సాయి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు రాగా డాక్టర్ అక్కేనా సుధా మాధురి తక్షణం రోగికి మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాలు నిలబెట్టారు. దీంతో డాక్టర్ మాధురి గారి సేవలను గుర్తించిన ఎస్విఎన్ నాగర్ వర్కర్స్ క్లబ్ సభ్యులు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అభినందన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సుధా మాధురి దంపతులను ఉదరీతిన సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్విఎన్ నగర్ వాకర్ క్లబ్స్ అధ్యక్షులు శివరామ్ కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ గేదెల శ్రీనివాస్ నాయుడు సుధా మాధురి దంపతులకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి సుధా. నేను శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నాను. డాక్టర్ శ్రీరామూర్తి గారి కోడల్ని. 16 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఒక కెమికల్ తాగి
ఈవినింగ్ 6 o'clock అలా రావడం జరిగింది. అదొక రేర్ కేసు. దానికి వెంటనే టాబ్లెట్స్ అవి వేసి వెంటిలేట్ చేయడం జరిగింది. పేషెంట్ అయితే చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చాడు. ఒక 5 డేస్ మానిటర్ చేసి తర్వాత మళ్ళీ ఎక్స్ట్రిబ్యూట్ చేసి కాపాడడం జరిగింది. ఇదంతా బయట చేస్తుంటే ఒక 1-1.5 lakhs అవ్వచ్చు, కానీ మా ఇద్దరు శ్రీసాయి ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయించారు. ఈ ట్రస్ట్ ద్వారా మొత్తం అందరూ ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను శ్రీరామ్మూర్తి, విజయనగరంలో గత 35 ఇయర్స్గా ఆర్థోపెడిక్ సర్జన్గా సర్వీస్ చేస్తాను. మా హాస్పిటల్లో ఒక రేర్ కేసు మా గోడలు సుధామాదిరిగా ట్రీట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కేసు అటెండ్ అయ్యి వెంటిలేటర్ పెట్టి 5 డేస్ వెంటిలేటర్ మీద ఉంచి తర్వాత రికవర్ చేయడం జరిగింది. ఇదే ఆపరేషన్ ఎక్కడికైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే 1 lakh ఖర్చు అవుద్ది. వాళ్ళు పేదవాళ్ళని తెలిసిన తర్వాత మన ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఇది ఎస్విన్ వాకర్స్ తాలూకా మెంబర్స్ తాలూకా రిలేషన్, ఒక ఇంట్లో పనిచేసినటువంటి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణబాబు నివాసం గోపాలపట్నం నందు శ్రీ గణబాబు తండ్రి అయిన శ్రీ కీర్తి శేషులు పి అప్పల నరసింహం గారి 88వ జయంతి సందర్భంగా గణబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి గాను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు అభ్యర్థి భరత్ విచ్చేసి, శ్రీ కీర్తి శేషులు, పి అప్పల నరసింహం, ఎక్స్ఎంపీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రక్తదాన శిబిరం కార్యక్రమంలో సుమారు 500 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన నాయకులు కార్యకర్తలను శ్రీ భరత్ చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత మౌర్యసింహ మరియు టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులను, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని పాల్గొని రక్తదానం చేసి జయప్రదం చేశారు. గారు కూడా 5 ఏళ్ళ క్రితం చనిపోయారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఆయన జయంతికి వారిని గుర్తు చేసుకోవడానికి అన్నదానము ఏదో ఒక సేవా కార్యక్రమం ఆయన తరపు నుంచి చేస్తే మాకు తృప్తి. అండ్ ఎవరికి హెల్ప్ చేస్తాం వాళ్ళు గణబాబు గారిని అప్రిషియేట్ చేయాలి. ఇంట్లో వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులని మర్చిపోతే ఇంకా సమాజం ఏం గుర్తుపడింది. అండ్ ప్రతి గొప్ప లీడర్లో చాలా పాజిటివ్స్ ఉంటాయి, చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి దగ్గర మనం నేర్చుకుని వాళ్ళు ఉన్న స్ట్రెంగ్స్ మనం కానీ ముందుకు తీసుకెళ్తే దే లివ్ ఆన్ త్రూ అస్, మన ద్వారా వాళ్ళు బతుకుతారు. అది కూడా నేను భావిస్తాను. మూర్తి గారిలో ఉన్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని బలాలన్నీ గుర్తు చేసుకుని బలహీనత నాలో రానివ్వకుండా నేర్చుకుని బలాలు నేర్చుకుని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తత్వంలో పనిచేస్తూ ఉంటాను. ఆ విధంగానే ఇక్కడ గణబాబు గారు, ఇప్పుడు ఆయన అబ్బాయి మౌర్య కూడా ఉన్నారు కాబట్టి అప్పల నరసింహ్ గారిలో ఉన్న ఎంటైర్ లెగసీ అండ్ బలాలు స్ట్రెంగ్స్ ఏమంటే వీళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు అంటే వాళ్ళ రక్తదానం ఆల్రెడీ 360 మందికి డొనేషన్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. నాకు ఎవరో బ్లడ్ డొనేషన్స్లో బాగా పనిచేసే వాళ్ళు చెప్పారు, ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ డెత్స్ ఏంటి అంటే రక్తం దొరకకపోవడం. సో ఈ ఒకేజన్ ఇంత రక్తదాన శాంపుల్స్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇలా చాలా సక్సెస్ఫుల్గా ఈ జరుగుతుందని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఏర్పాటు చేసిన వాలంటీర్ల సేవా పురస్కార కార్యక్రమానికి గాను ఎంపీ గీత, స్థానిక ఎమ్మెల్యే పి దొరబాబులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ముందుగా ఎంపీపీ కన్నా బత్తుల కామేశ్వరరావు మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలోని నేటి వరకు ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని, విద్యార్థులకు అనేక పథకాలు కల్పించి విద్యా వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని, ఈ విధానాన్ని ప్రతి వాలంటీరు గడప గడపకు వెళ్లి వివరించాలని ఆయన వాలంటీర్లను కోరారు. ప్రతి వాలంటీరు జగనన్నకు సైనికుల్లా పనిచేయాలని, ప్రతి వాలంటీరు ఇంటిపైన కాంగ్రెస్ జెండాలను ఎగరవేయాలని సూచించడంతో సభలో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తనే కూర్చున్న ఎమ్మెల్యే దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని సూచించడంతో సరిచేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ అని మరలా సూచించారు. ఎంపీ గీత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి. నేనున్నాను, జగనే మా నమ్మకాన్ని హోర్డింగ్ పెట్టించుకున్నాం, జెండా పెట్టుకున్నాం. అలాగే అందరం కూడా ఉండాలి, రపరపలు ఆడాలి. ఈవేళ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు ఆ జెండాలు కావాలంటే మండల ఆఫీస్లో ఉన్నాయి, మీకు అందరికీ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా చెప్తున్నాను ఏమనుకోకుండా అందరూ కూడా పనిచేయాలి. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే మనం అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు, అట్టడుగు వర్గాల సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన పాదయాత్రలో
పెన్షన్స్ కానీ ఇతర పథకాలు కానీ ఇచ్చేటప్పుడు స్థానికంగా జరుగుతున్న ఇబ్బందులు, మరి పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీల పరంగా గ్రూపుల పరంగా లేకపోతే ఏదైనా డబ్బు ఆశించి ఈ రకమైన ఇబ్బందుల్ని వల్ల మేము పథకాలు పొందలేకపోతున్నామని చెప్పి వారి ఆవేదనని వ్యక్తం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో 151 సీట్లతో ప్రజలు అధికారాన్ని ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలు అందించాలని, పరిపాలనలో ఒక నూతన వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ముఖ్యంగా అందరూ, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ కూడా అర్హతే ప్రాధాన్యంగా పథకాలు ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 రత్నాలు వచ్చారు, మిగతా వాలంటీర్స్ అందరికీ మిత్రాల కింద ప్రభుత్వం కూడా వాళ్ళని సన్మానించడం జరిగింది, మేమందరం కూడా వారిని సత్కరించడం జరిగింది. అట్లాగే వారందరికీ కూడా పారితోషికాన్ని వారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా వారి సేవలకి ఉత్సాహాన్ని కలిగిస్తూ కరోనాల మహమ్మారిలో కూడా మా వెంట ప్రభుత్వం ఉందని నిరూపించారు వాలంటీర్స్ అందరూ కూడా. కాబట్టి వారిని హృదయపూర్వకంగా మేము అభినందిస్తున్నాము. ప్రజలకి ఒక మంచి వ్యవస్థ ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.